నమస్తే నమస్తే అందరికీ వెల్కమ్ టు ఇండియా రెల్టీవీ సామాన్యుడి వార్తా ప్రస్తుతం ఈరోజు నోవోటెల్ హోటల్లో జరగబోతున్న నెట్వర్క్ మ్యారథాన్లో మన టీఎస్ టూరిజం డిపార్ట్మెంట్ చైర్మన్ గారు పాల్గొన్నారు సో వారి మాటలు బిజినెస్కి ఎలా ఆపర్చునిటీస్ ఇస్తున్నారు తెలంగాణలో నెక్స్ట్ టూరిజం ఎలా ముందుకెళ్తుంది అని తెలుసుకుందాం ఈరోజు అవినాష్ మహతి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ నోవోటెల్లో బ్రహ్మాండమైన ఒక బిజినెస్ మీటింగ్ను ప్రమోషన్ చేయడానికి ఒక ఇండస్ట్రియల్ను ఎట్లా డెవలప్ చేయాలనే ఒక కాన్సెప్ట్ తోటి వచ్చిన అందరికీ కూడా నేను వెల్కమ్ చెప్తూ తెలంగాణ టూరిజం ఒక హబ్బులాగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో బంగారు తెలంగాణ కోసం బాటలు వేస్తున్న ఈ శుభ సందర్భంలో బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్న మన నాయకుడు ఒకటే కాదు ఇవాళ ఇండస్ట్రీ పరంగా చూసుకున్న ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ తరఫున చూసుకున్న ఇవాళ ఐటీ సెక్టర్ కానీ ఫార్మా సెక్టర్ కానీ అన్ని విధాలలో హైదరాబాదు అందరికీ అనుకూలంగా ఉన్నది ఇవాళ నేషనల్ లెవెల్లో వాళ్ళందరినీ కూడా నేను ఇన్వైట్ చేయాలని చెప్పేసి కూడా చెప్పినా ఇందాకనే ఎక్కడైతే ఇండస్ట్రీ పెట్టాలనుకుంటారో హైదరాబాద్ సరౌండింగ్లో కావచ్చు డిస్ట్రిక్ట్లలో కావచ్చు ఏ కంపెనీ పెట్టాన గానీ టీఎస్ఐపాస్ ద్వారా ప్రయత్మ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పదిహేను రోజులలో అన్ని పర్మిషన్స్ పొల్యూషన్ కావచ్చు మున్సిపల్ పర్మిషన్లు కావచ్చు పవర్ కావచ్చు అన్ని విధాలల్లో పర్మిషన్ తీసుకొని వాళ్ళందరికీ సపోర్ట్గా నేను కూడా ఉంటానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇలా రామప్ప టెంపుల్ చూసుకుంటే యునెస్కోలో ప్రాతినిధ్యం కల్పించిన పదిహేడు దేశాల అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా ఇలా ప్రియతమ ముఖ్యమంత్రి ఎన్నో రోజుల కల ఇలా రామప్ప టెంపుల్ మన ముప్పై తొమ్మిదవ ప్రాపర్టీ మన ఇండియాలో ఇలా తెలుగు రాష్ట్రాలలో మనదే ఒక ఫస్ట్ టైం ఇది రావడం ఒక మంచి పరిమాణం ఇలా దేశం మొత్తం గర్వించేదగ్గ రామప్ప టెంపుల్ను కూడా మేము తీర్చిదిద్దుతాం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మన శ్రీనివాస్ గౌడ్ గారు టూరిజం మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి ఒక యునైటెడ్గా రామప్పను ఒక చరిత్ర సృష్టించే విధంగా ఎందుకంటే అది ఒక యునెస్కోలో మెంబర్గా అయిపోయింది కాబట్టి మనకు ప్రాచీన టెంపుల్లో కూడా మెంబర్గా ఉన్నది కాబట్టి మనం ఆ సరౌండింగ్స్లో ఆడ ఒక లేక్ కూడా ఉంది ఆడ కూడా బోటింగ్ పెట్టినాం బ్రహ్మాండంగా ఉన్నది అదిత ఓటలే కాకుండా ఇంకా రిసార్ట్స్ కావచ్చు అడ్వెంచర్ గేమ్స్ కావచ్చు సస్పెన్షన్ బ్రిడ్జ్ కావచ్చు ఇంకా అన్ని విధాలలో టూరిజాన్ని డెవలప్ చేసే విధంగా అక్కడ ప్లాన్ చేస్తున్నాం సో ఇప్పుడు టూరిజం మీరు రామప్ప టెంపుల్ మీ టూరిజంలో చేరింది సో రామప్పటి టెంపుల్ టూరిజం తరఫు నుంచి మీరు ఎలా అభివృద్ధి చెందబోతుంది ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ను కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి మరి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఫండ్స్ వస్తాయి దానికి ఆ సరౌండింగ్లో అందరికీ ఒక లక్ష వేలాది మంది వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి దానికి ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని డెవలప్ చేసుకుంటూ ఆడ అకామిడేషన్ ఉండే విధంగా వాళ్ళకు ఒక టూ డేస్ ప్యాకేజ్ కూడా రీసెంట్గా కూడా ఒక రెండు టూరిజం బస్సులను కూడా ప్లాన్ చేస్తున్నాం డైలీ ఎందుకంటే యాదాద్రి టెంపుల్ కూడా పన్నెండు వందల కోట్లతో రూపాయలతోటి కేసీఆర్ గారు ఒక బ్రహ్మాండంగా లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ని తిరిచిదిద్దిండు త్వరలోనే అది కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ టెంపుల్ టూరిజాన్ని కూడా డెవలప్ చేస్తున్నాం బాగా ఎకో టూరిజం టెంపుల్ టూరిజం హెల్త్ టూరిజం ఇప్పుడే చెప్పిన బిజినెస్ టూరిజన్ని కూడా మా మహతి వాళ్ళతో టైఅప్ చేసుకొని వాళ్ళతోటి మన బంకిటాల్స్ కావచ్చు టూరిజం రెస్టారెంట్ మా హరిత హోటల్స్ కావచ్చు రెస్టారెంట్స్ కావచ్చు ఇవన్నిటిని కూడా వాళ్ళ సపోర్ట్ తోటి దాన్ని కూడా బిజినెస్ డెవలప్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం సార్ ఇప్పుడు కోవిడ్ వల్ల టూరిజంకి అంటే కోవిడ్ వల్ల టూరిజంకి వచ్చే పరిస్థితులు లేవు సో నెక్స్ట్ థర్డ్ ఫేస్ అంటున్నారు దాని పరిస్థితుల్లో మనం టూరిజం ఎట్లా చూస్తాం ఎందుకంటే ఇప్పుడు ఈ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ తోటి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మాత్రం టూరిజంకు కాదు అన్ని నే నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అందరికీ కూడా నష్టం జరిగింది వాస్తవం కాకపోతే ఈ టూరిజానికి మాత్రం ఈ మధ్యనే మళ్ళీ మేమంతా ఈ వన్ మంత్ నుంచి ఒక రీ ఓపెన్ చేసినాం ఈ బోటింగ్ కానీ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ టూరిజం స్పాట్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి నాకు తెలిసిగా సెకండ్ డోస్ అందరికీ మ్యాక్సిమం ఇప్పటికే కోటి పది లక్షల మంది మన తెలంగాణ తెలంగాణలో వ్యాక్సినేషన్ అయిపోయింది కాబట్టి థర్డ్ వేవ్ రాకపోవచ్చు అందరం కూడా బాగుండాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా ఈ థర్డ్ వేవ్ రాకున్నా కానీ అందరికీ బిజినెస్లో కూడా సక్సెస్ అయితే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లాస్ అంతా ఈ ఒక సిక్స్ మంత్స్లో ఫుల్ఫిల్ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను కరోనా టైంలో మీరు నాగోల్ సెంటర్లో సోనశుద్ధాన్ని పిలిచారంట అసలు ఏంటి అది ఏంటి అసలు ఎందుకంటే మనం పుట్టినప్పుడు డబ్బుతో రాము పోయేటప్పుడు కూడా డబ్బు తీసుకొని పోము ఉన్నన్ని రోజులు ఒక సేవా దృక్పథంతో ఉండాలనేదే నేను ఉప్పల ఫౌండేషన్ స్టాప్ చేసిన స్టార్ట్ చేసినప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం నుంచి చాలామంది పేద పేదింటి ఆడపడుచులకు కుల మతాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ పుస్తమట్టలు అనేది చాలా కాన్సెప్ట్ తోటి ఇస్తున్నాను నేను అందరికీ మళ్ళీ అది కాకుండా ఈ కోవిడ్ తోటి ఈ ఫస్ట్ వేవ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక చాయ్ హోటల్ కూడా బయట లేకుండే ఈ ఆర్ఫనేజ్ నడవాలన్నా ఓల్డేజ్ హోమ్లు నడవాలన్నా చాలా క్లిష్ట పరిస్థితులు ఉండే ఎవరు డొనేషన్ చేసేటోళ్ళు లేకుండే ఆ టైంలో నేను నాగోల్లో రోజు రెండు వేల మందికి హాల్లో బిర్యానీ తయారు చేసి మొత్తం ఎక్కడైతే స్లమ్స్ ఉంటాయో ఆ స్లమ్స్ దగ్గర ఒక యాభై మంది టీం వాళ్ళ దగ్గరికి పోయి ఈ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చుకుంటూ వాళ్ళకి రాత్రి కూడా ఫుడ్ అరేంజ్ చేసేటట్టు ప్రయత్నం చేసిన ఎసెన్షియల్ కిట్స్ కావచ్చు శానిటరీ మాస్క్ కానీ శానిటైజర్ కానీ వాళ్ళకు గ్లౌజెస్ కూడా ఈ శానిటైజర్ సిబ్బంది కానీ పోలీసు వాళ్ళకు జర్నలిస్టులకు అందరికి కూడా ఇవ్వడం జరిగింది అంటే సోనశుద్ అని పిలుస్తారంట ఉప్పల్ శ్రీనివాస్ గారిని సోను సోనసూద్ అని పిలుస్తున్నారంట అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇప్పుడు సోను సుద్దు గారు ఒక విలన్ క్యారెక్టర్ చేస్తాడు పాపం సినిమాలో చూస్తే ఆయన మనం తిట్టుకుంటాం కానీ రియల్ లైఫ్లో అసలు ఒక మామూలు వ్యక్తి కాదు ఒక శక్తి ఇలా నేషనల్ లెవెల్లో దేశం మొత్తం గర్వించే దగ్గర ఒక సోషల్ వర్కర్గా ఎంతో మందిని మైగ్రెంట్స్ కు సపోర్ట్ చేయడం కానీ బయట దేశస్తుల నుంచి ఇక్కడికి ఒక స్పెషల్

బెంజ్ తెలుసు అన్ని తెలుసు నెక్స్ట్ ఈ బిజినెస్ టూరిజం అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఇప్పుడు సో వీళ్ళకి ఎలా ఉండబోతుంది అసలు అంటే ఇప్పుడు బిజినెస్ టూరిజం అంటే ఇప్పుడు కొత్తగా కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మహతీ వాళ్ళు కానీ ఇప్పుడు మా శ్రీనివాసు ట్రావెల్ ఏజెంట్స్ కానీ వీళ్ళందరూ ఎట్లుంటారంటే వాళ్ళతో టైఅప్ తీసుకొని టైఅప్ తీసుకొని మన బంకిటాల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ హరిత హోటల్స్ కానీ మన బోటింగ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళని ప్రమోషన్ చేసుకుంటూ వాళ్ళ సపోర్ట్ తీసుకొని కూడా టూరిజాన్ని బిజినెస్ టూరిజాన్ని కూడా డెవలప్ చేద్దామనేది ఒక ప్లాన్ చేస్తున్నాం వేరే రాష్ట్రాలతో కూడా టైఅప్ తీసుకొని అన్ని విధాలలో ప్రమోషన్ చేసుకుంటూ మార్కెటింగ్ వ్యవస్థను డెవలప్ చేసుకుంటూ టూరిజాన్ని ఇంకా హబ్బులాగా చేయడానికి ఇది ఒక ప్రయత్నం అందరం కూడా ఆశీర్వదిద్దాం అందరం కూడా చూద్దాం ఇండియా రైల్వే అనేది మామూలు ఒక మామూలు వ్యక్తి కూడా ఒక అస్త్రంలాగా పనిచేయాలని చెప్పేసి నేను ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ ఈ విషయం చెప్తున్నాను థ్యాంక్ యూ రైట్